తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అలాగే మీరు ఉన్న ప్లేస్ నుంచే ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేకుండా కస్టమరే మీ దగ్గరకు వచ్చేటటువంటి బిజినెస్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అయితే మీకోసం విజయవాడ నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. వన్ స్టాప్ కేఫ్ టోటల్గా ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాకి మీకు ఒక బెస్ట్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో పూర్తి వివరాలని మనం అడిగి తెలుసుకుందాము. ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడ వన్ స్టాప్ కేఫ్లో ఉన్నాను. మనతో పాటు వన్ స్టాప్ కేఫ్ ఫౌండర్ శివ గారు ఉన్నారు. సో అసలు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఏంటనేది మనం పూర్తిగా శివ గారిని అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి శివ గారు. యాక్చువల్గా ఈ వన్ స్టాప్ కేఫ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారని నాకు తెలిసింది. సో ఎలా సార్ ప్రాసెస్? డెఫినెట్గా అండి, అది వన్ స్టాప్ కేఫ్ అనేది ఏంటంటే ఇప్పుడున్న ఫుడ్ మార్కెట్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఆ యొక్క మా కాంపిటీషన్ని మనం గుర్తించి డెడికేటెడ్గా బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే టీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి, లస్సీ ఫ్రాంచైజెస్ ఉన్నాయి, ఫ్రైడ్ చికెన్ ఉన్నాయి, అదేవిధంగా పిజ్జాస్కి సంబంధించి డెడికేటెడ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. బట్ అలా ఏమవుతుందంటే ఒక ఫ్రాంచైజీ ఒక నేమ్తో మనం స్టార్ట్ చేసినప్పుడు మంచిగా రన్ అవుతున్నప్పుడు మనకి కాంపిటీషన్ వేరే బ్రాండ్ నేమ్తో వచ్చేస్తుంది. అక్కడికి సేమ్ మెన్యూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఉన్న బిజినెస్ ఒక్కసారిగా హాఫ్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే షేర్ అయిపోతుంది ఇద్దరికి. సో ఈ కాంపిటీషన్ తట్టుకుని మనం ఏదన్నా ఒక బ్రాండ్ని లాంచ్ చేద్దామన్న థాట్తో లాంచ్ చేసింది ఈ వన్ స్టాప్ కేఫే అనమాట. ఈ వన్ స్టాప్ కేఫ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? ఓకే, మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా మన మెన్యూనే. ఎందుకు అంటే అరౌండ్ ఒక 300+ ఐటమ్స్ అనేది మన మెన్యూలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే టీ కాఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిజ్జాస్ కావచ్చు, బర్గర్స్ కావచ్చు, శాండ్విచెస్ కావచ్చు, మిల్క్ షేక్స్ కావచ్చు, మాక్టైల్స్, థిక్ షేక్స్, లస్సీలు, ఫలూదాసు, జ్యూసెస్, సలాడ్స్, ఫ్రైడ్ చికెన్, మోమోస్, రోల్స్, వ్రాప్స్, కార్న్ బౌల్స్, ఇలా ట్రెండింగ్లో ఉన్న ప్రతి ఐటమ్ని మన మెన్యూలో ఇంక్లూడ్ చేసాం. మనమే కంపేర్ చేసుకుందాం, మీ విలేజ్లో, మీ స్టోర్లో, మీ దగ్గర ఈ వన్ స్టాప్ కేఫే ఫ్రాంచైజీని లాంచ్ చేశారనుకుందాం. మీకు కాంపిటేటర్ ఒక టీ ఫ్రాంచైజ్ వచ్చింది, వాళ్ళ మెన్యూ లిమిటెడ్ ఒక 30-40-50 లోపే ఉంటాయి. సో కస్టమర్స్ కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం ఆలోచిస్తారు, ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒకటే మెన్యూ ఉంటే ఆ మెన్యూ దగ్గరికే వెళ్ళి ఆయే ఆర్డర్ చేయాల్సి వస్తుంది. కానీ మన వన్ స్టాప్ కేఫ్ దగ్గరికి వస్తే 5 డిఫరెంట్ పీపుల్, ఒక పర్సన్ టీ తాగుతాడు, ఒక పర్సన్ జ్యూస్ తాగుతాడు, ఒక పర్సన్ మిల్క్ షేక్ తాగుతాడు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మెన్యూని మనం ఒకటే అండర్ వన్ రూఫ్లోనే అందిస్తున్నాం. కస్టమర్స్ కూడా ఏమైనా చేస్తారంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఎవరు కావాల్సి అయినా దొరుకుతున్నాయి కదా, మనం అక్కడికి వెళ్దామన్న థాట్ ఈజీగా ఒక సైన్ అనేది వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మనం మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా ఇదే. ఇప్పుడు ఆల్రెడీ బయట చాలా ఇటువంటి కేఫ్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, వాటికి మన యొక్క వన్ స్టాప్ కేఫ్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్? ఇప్పుడు బయట మార్కెట్లో ఎలా అంటే మా బ్రాండ్ మార్కెట్లోకి వెళ్ళాలి, నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఓపెన్ అయిపోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ మనం ఏం ఆలోచిస్తామంటే అవుట్లెట్ ఓపెన్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు, ఓపెన్ అయిన అవుట్లెట్ అనేది 100% సక్సెస్ఫుల్ అవ్వాలి. మనమేముంది ఒక 100,000 రూపాయలు తగ్గిస్తామండి మాది తీసేసుకోండి అంటే చాలామంది వస్తారు. బట్ అది అవుట్లెట్ సరిగ్గా లేదనుకోండి, సరిగ్గా రన్ అవ్వలేదు, ప్లేస్ సెలెక్షన్ లేదు, పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకోకుండా మనం ఒక అవుట్లెట్ ఇచ్చేసాం, అది ఫెయిల్ అయిందంటే ఆ నెగిటివ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. సో అలా స్ప్రెడ్ అవ్వకూడదు. ఓపెన్ అయిన అవుట్లెట్ 100% సక్సెస్ అవ్వాలన్న కాన్సెప్ట్తో అరౌండ్ మనం ఒక 30-40 అవుట్లెట్స్ మనం రిజెక్ట్ చేసిన అవుట్లెట్సే ఉన్నాయి. ఓకే, ఆ ప్లేస్ బాగోక కానీ మనకి అక్కడ సూట్ అవ్వదని చెప్పేసి రాంగ్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకున్నారు, రెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి, అది వర్త్ కాదు అని చెప్పేసి మనం రిజెక్ట్ చేసిన అవుట్లెట్సే చాలా ఉన్నాయి. మనమే నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ కావాలనుకుంటే వాడికి ఎప్పుడో అవుట్లెట్స్ అయిపోయి. బట్ మనం ఏంటంటే ఓపెన్ అయిన అవుట్లెట్ 100% సక్సెస్ అవ్వాలి, అది మన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వన్ స్టాప్ కేఫ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ ఎట్లా మీరే సప్లై చేస్తారు? మొత్తం మేమే సప్లై చేస్తామండి. కొన్ని కొన్ని ఐటమ్స్ ఎలా అంటే ఇప్పుడు ప్రతి ఫ్రాంచైజ్ వాళ్ళు పిజ్జా బేసెస్ కానీ ఫ్రైడ్ చికెన్ కానీ వాళ్ళే పంపిస్తాం, మా దగ్గరే కొనుక్కోవాలంటారు. కానీ మన దగ్గర ఏంటంటే పిజ్జా బేసెస్ కూడా మన కిచెన్లోనే రెడీ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బయట ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు, పిజ్జా బేసెస్ ఒక 100 నుంచి 150 దాకా తెప్పించి పెట్టుకున్నారు, ఒక వారం 10 రోజుల్లో చెడిపోతాయి, ఫ్రీజర్లో పెట్టుకోమని చెప్తారు, అలా అయినా కానీ టేస్ట్ మారిపోతుంది. అలా కాకుండా తక్కువ తక్కువ తెచ్చి పెట్టుకుంటే ఈ రోజు అయిపోయినాయి, ఎక్కువ ఆర్డర్లు వచ్చేసి ఒక 20 బేస్లు అయిపోయినాయి, రేపు పొద్దున ఒక గంట ఆగిన తర్వాత ఇంకో కస్టమర్ వచ్చి పిజ్జా అడిగితే మీరు ఏం చెప్తారు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తారు. కానీ మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే మీ కిచెన్లో ఇన్స్టాంట్గా ఒక 10-15 మినిట్స్లోనే బేసెస్ని రెడీ చేసుకోవచ్చు. అంటే మా మీద మీరు డిపెండెన్సీని మేము తగ్గించేస్తాం. ఫ్రైడ్ చికెన్ కూడా అంతే, ఫ్రెష్ మార్కెట్లోంచి చికెన్ తీసుకొస్తారు, దాన్ని మ్యారినేషన్ ప్రాసెస్ కానీ బ్రెడ్డింగ్ ప్రాసెస్ కానీ ఫ్రై చేసే ప్రాసెస్ కానీ అంతా మేమే చెప్తాం, మీరు ఇన్స్టాంట్గా రెడీ చేసేస్తారు. కస్టమర్స్ కూడా ఆ ఫీల్ అనేది అరే ఇది ఫ్రెష్ ఉందన్న ఫీల్ వస్తుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మెన్యూ ఇస్తున్నాం కాబట్టి ఈజీగా కస్టమర్స్ని గ్రాబ్ చేసుకోవచ్చు. ఓకేనండి,
వన్ స్టాప్ కేఫ్ సంబంధించి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అసలు ఫార్మాలిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లో ఒక ఫ్రాంచైజ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మార్కెట్లో చాలా ఉన్నాయి, అన్ని కంపేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెన్యూ ఏంటి, వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, వాళ్ళు దేని మీద డెడికేటెడ్గా ఉన్నారు, మనీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే ఫ్రాంచైజీ గురించి ఆలోచిస్తున్నారా అనేది ఒకసారి తెలుసుకుని తర్వాత మన దగ్గరికి రావాలి. ఒకసారి మా టీమ్కి కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ మీ షాప్ డీటెయిల్స్ మాకు చెప్పమంటారు. షాప్ డీటెయిల్స్ అంటే దాని రెంట్ ఎంత, దాని అడ్వాన్స్ ఎంత, పవర్ బిల్లు కనెక్షన్ ఉందా, వాటర్ కనెక్షన్ ఉందా, ఓనర్ ఏం పని చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ మాకు చెప్తే మేము వెరిఫై చేసుకుంటాం ఆ లొకేషన్లో బిజినెస్ అవుతుందా అవ్వదా. వన్స్ బిజినెస్ అవుతుంది అనుకుంటే మనకి రిటర్న్స్ ఎన్ని నెలల్లో వస్తాయి అనేది మేమే క్యాలిక్యులేట్ చేస్తాము. మనకు ఆ ఏరియాలో కాంపిటీషన్ ఎవరున్నారు, వేరే ఫ్రాంచైజెస్ ఏమున్నాయి, బిగ్గెస్ట్ కాంపిటేటర్ ఎవరు, వాళ్ళ మెన్యూ ఏంటి, వాళ్ళ ప్రైసింగ్ ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మేము చేసుకుని వన్స్ అది బాగుంది అనుకుంటే మనం అవుట్లెట్ ఇచ్చేస్తాం. వన్స్ అది మీరు డీటెయిల్స్ మాకు పంపించిన తర్వాత మనకి అరౌండ్ ఒక 20,000 దాకా టోకెన్ అమౌంట్ ఉంటుంది. వన్స్ ఆ టోకెన్ అమౌంట్ పంపించిన తర్వాత మా టీం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీ దగ్గరికి వస్తాను స్టోర్కి, మీకు కంప్లీట్ ప్లానింగ్ ఇచ్చేసి ఎలా పెట్టుకోవాలి, కిచెన్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఉన్న స్టోర్ని ఎలా మనం మోడిఫై చేసుకోవాలి అనేది ప్రాపర్ డిస్కషన్స్ అన్నీ మీ దగ్గర అక్కడికి వచ్చిన తర్వాత జరుగుతాయి. అగ్రిమెంటల్ డీటెయిల్స్ కూడా అన్నీ అయిపోతాయి. వన్స్ అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు మీ సివిల్ వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. అంటే లోపల కిచెన్లో ఎలక్ట్రిక్ వర్క్ కానీ, లోపల వాటర్ కనెక్షన్స్ కానీ, ఇంకా టేబుల్స్ అని, చైర్స్ అని, పార్టీషన్ అని, ఇలాంటి రెగ్యులర్ బేసిక్ థింగ్స్ అంతా సివిల్ వర్క్ అంతా మీరు ఫినిష్ చేసుకుంటారు. ఈ లోపల రిమైనింగ్ మనం స్టాండర్డ్ కేఫ్ అని ప్రజెంట్ 5 lakhs ఉన్న ఫ్రాంచైజ్ని 4.5 lakhs ఇస్తున్నాం. ఈ అమౌంట్ మీరు ఎప్పుడైతే చేస్తారో మన తరపు నుంచి బ్రాండింగ్ టీమ్ వచ్చి బ్రాండింగ్ చేస్తారు, బయట సైన్ బోర్డ్స్, బబుల్ బోర్డ్స్, ఫోటో ఫ్రేమ్స్ లాంటి బ్రాండింగ్ అంతా చేసేస్తారు. నెక్స్ట్ ఎక్విప్మెంట్ రా మెటీరియల్ టీమ్ వస్తారు, వాళ్ళు తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ రా మెటీరియల్స్ మొత్తం మీ స్టోర్లో పెట్టేసి సెటప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే ఓపెనింగ్ అనుకుంటారో దానికి ఒక 2 days ముందుగానే మన చెఫ్ మీ దగ్గరికి వస్తారు. వచ్చేసి మెషినరీ అంతా వర్క్ అవుతుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటి అనేది మొత్తం చెకప్ చేసి రా మెటీరియల్ అంతా సెట్ చేసి మీకు గ్రాండ్ ఓపెనింగ్ రోజు మీరు ఎవరైతే పిలుస్తారు దానికి ఒక 1 week ముందు నుంచి మనం సోషల్ మీడియా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మన స్టోర్ ఉన్న లొకేషన్ దగ్గర నుంచి స్విగ్గీ జొమాటో ఎంత అయితే రేడియస్లోకి వెళ్తుందో అంత రేడియస్లో కూడా మనం మార్కెటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఓపెన్ చేశారు, ఖమ్మంలో అడ్వర్టైజ్మెంట్ పడితే యూజ్ ఏమంటుంది చెప్పండి? మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ జొమాటో కాంపాక్టబిలిటీ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మనం అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అప్పుడు మీ స్టోర్కి ప్లస్ పాయింట్స్ వస్తే, ఆర్డర్స్ ఎక్కువ వస్తే, కస్టమర్స్కి రీచ్ ఎక్కువ వెళ్తుంది. అదే ఈ వన్ స్టాప్ కేఫ్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి పర్ డే మినిమం ఎంత కౌంటర్ జరగచ్చు, ప్రాఫిట్ అండ్ మార్జిన్ ఎలా ఉంటుంది? మనకి మన PDFలో ఫ్రాంచైజ్ ప్రపోజల్లో కూడా ఉంటుంది. పర్ డే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8,000 సేల్, తక్కువలో తక్కువ ఒక 8,000 సేల్ అనుకోండి, దీని లోపల నెక్స్ట్ ఉంటుంది చూడండి, అంటే ఒక 8,000 సేల్ ఉంటుంది. 8,000 సేల్లో మనకి పర్ 30 days కి కంపేర్ చేసుకుంటే 2,40,000 వస్తుంది. దాంట్లో మన మార్జిన్స్ అరౌండ్ 60-80% మార్జిన్స్ ఉంటాయి. మనం ఒక గ్రాస్ మార్జిన్స్ 50% వేద్దాము అంటే మనకి 120,000 లాభం వస్తుంది. అమ్మగా వచ్చిన డబ్బులు 120,000, దీంట్లోంచి రెంట్ కానీ, పవర్ బిల్ కానీ, శాలరీస్ కానీ, మిస్లీనియస్ ఖర్చులు కానీ, చిన్న చిన్న ఖర్చులు తీసేస్తే 1,20,000 నుంచి కనీసం ఒక 50-60,000 తీసేసినా మంత్లీ ఒక 60,000 మనకి నెట్ ప్రాఫిట్ మనకి మిగిలింది. అదే సేల్ మనకి ఇంకా పెరిగింది అనుకోండి, 8,000 వేసుకున్నాము, అదే ఒక 20,000 ఉందనుకోండి, 2-3 lakhs మిగిలినట్టే కదా. ఈ వన్ స్టాప్ కేఫ్లో ముఖ్యంగా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఐటమ్స్ ఒక 10 items, మన మెన్యూ చాలా పెద్దది ఉంటుంది, 10 items అంటే చెప్పడం కష్టం అవ్వచ్చు. బట్ ఎక్కువగా సేల్ ఏదైతే పిజ్జాస్ హ్యాండ్ మేడ్ కాబట్టి, ఇన్స్టెంట్ డౌ కాబట్టి పిజ్జాస్ బాగా సేల్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రైడ్ చికెన్, ఈ 2 items బాగా సేల్ అవుతాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బేవరేజెస్ సెక్షన్, ఇంకా మాక్టైల్స్ కావచ్చు, థిక్ షేక్స్ కావచ్చు, లస్సీస్ కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, వీటికి సమ్మర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు పోయే ఐటమ్ ఏదైనా ఉందంటే టీ మనకి మ్యాన్ పవర్ కన్సెప్షన్ రోజుకి 10 sharals లాగమన్నా తాగుతారు. సో మన మెన్యూ కూడా 10 rupees నుంచి స్టార్ట్ అవుతుంది, 300 rupees లోపు ఎండ్ అయిపోతుంది. సో ఎవరైనా కానీ పదే పదే మన రెస్టారెంట్కి రావాలన్నా రాగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వచ్చారు, ఏదైనా ఒక జ్యూస్ తాగారు, రేపు పొద్దున మీ పిల్లలు కానీ మీ మనవరాలు కానీ ఎవరన్నా వచ్చేసి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? వన్ స్టాప్ కేఫ్, డైరెక్ట్గా మీరు మన దగ్గరికే వస్తారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీ దగ్గర రాబోయేది చలికాలం, వింటర్ సీజన్, అవును, తర్వాత ఆ సీజన్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ఉన్నాయి, అలాగే సమ్మర్ సీజన్ లో మనకి వచ్చేటటువంటి ఐటమ్స్. అదే మన మెన్యూని మనం ఎలా డిజైన్ చేసుకున్నాం అంటే సీజన్స్ కి డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు సమ్మర్ లో సేల్ పెరిగిపోయి తర్వాత సేల్ తగ్గిపోయింది అనుకోండి, మరి ఆ 6-8 months లాసే కదా. సో అందుకని చెప్పేసి మనం సీజన్స్ మీద, టైం మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు మార్నింగ్ 5 స్టోర్ ఓపెన్ చేస్తే పిజ్జాలు తినరు కానీ టీ తాగుతారు. 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 దాకా టీస్, కాఫీస్, మిగతా ఐటమ్ పోయిన అప్పటి నుంచి మిగతా కాంటినెంటల్ ఐటమ్ పోతుంది. ఇక ఈవినింగ్ సెక్షన్ అంటారా చెప్పక్కర్లేదు, మార్నింగ్ అంతా ఎంత జరిగిందో ఈవినింగ్ కి దానికి ఇంటూ 2-3 times జరుగుతుంది. అలాగే వన్ స్టాప్ కేఫ్ తీసుకున్నారనుకోండి, పేర్లోనే ఉంది కేఫ్ అంటే కాఫీ దొరుకుద్ది. సో మామూలుగా
కాఫీ ప్రిపేర్ చేయాలంటే కాఫీ మాస్టర్ ఉండాలి. సో అలాగే ఏదన్నా ఐటమ్స్ ప్రిపేర్ చేయాలన్నా కానీ మాస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్కి మాస్టర్ రాలేదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి, అటువంటి సిచ్యువేషన్లో అసలు మీ సపోర్టింగ్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ మీరు పెట్టారనుకోండి, దానికి ఒక 2 డేస్ ఓపెనింగ్కి ముందుగానే చెఫ్ వస్తారు. చెఫ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరే నేర్చుకుని ఎవరన్నా వర్కర్స్ని మీరు రిలేషన్లో పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ లోపు రెసిపీస్ మొత్తం ఫార్ములాస్తో సహా మీకు నేర్పించేస్తారు. అలా కాదు సార్, మాకు ఇక్కడ వర్కర్లు దొరకడం కష్టమైంది, మ్యాన్ పవర్ కూడా మీరే సప్లై చేయాలంటే ఒక చెఫ్ని మేము పర్మనెంట్గా మీ దగ్గరికి పంపిస్తాం. కాకపోతే అతనికి శాలరీస్ అకామిడేట్ మీరు చేయాల్సింది ఉంటుంది, ఆ చెఫ్ కంప్లీట్ మీ దగ్గరే ఉంటారు. మరి ఆ చెఫ్ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అంటే అతను మాతో డైరెక్ట్గా కొలాబ్ అయి ఉంటాడు కాబట్టి అతను వెళ్ళిపోయి ఒక 2-3 డేస్ ముందుగానే మాకు ఇంటిమేట్ చేస్తాడు, నాకు ఈ పని వల్ల నేను వెళ్తున్నాను అని చెప్పేసి అదే 24 అవర్స్లో మనం వేరే వల్ల రీప్లేస్ చేసేస్తాం. సో వన్ స్టాప్ కేఫ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మామూలుగా నేను చాలా ప్లేసెస్లో ఫ్రాంచైజీ ఆబ్జెక్ట్ కోసం తిరిగానండి, శివ గారు ఒక మంచి విషయం చెప్పారు. అది ఎంత సపోర్టింగ్ ఉంటుందంటే, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్కి ఈ వన్ స్టాప్ కేఫ్ నేనే ఫ్రాంచైజీ తీసుకున్నాను అనుకుంటే, ఒకవేళ నేను రాలేకపోయాను, హెల్త్ బాగోలేదు, లేదా చెఫ్ రాలేదు, టీ మాస్టర్ రాలేదు, సో అటువంటి పరిస్థితుల్లో సార్ డిస్టెన్స్ ఎంత ఉంది సార్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 12 అవర్స్ జర్నీ కదా, నేనే వచ్చేస్తాను, లేకపోతే నా దగ్గర ప్రిపేర్ ఉన్నటువంటి టీమ్ రెడీగా ఉంటుంది, వాళ్ళని నేను పంపించేస్తానని చెప్పాడు. ఇది చాలా వాల్యుబుల్ థింగ్ అండి, ఎందుకంటే ఒకరోజు షాప్ క్లోజ్ చేసి పెట్టుకుంటే డైలీ వచ్చే కౌంటర్లో ఎంత అమౌంట్ ఉందో దాంట్లో వచ్చే మన మార్జిన్ అనేది 100% తగ్గిపోతుంది. సో అలా నా దగ్గర ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మేము ఇలా టీం రెడీగా పెట్టుకున్నాం సార్ అని చెప్పినారు. సో ఇది చాలా గొప్ప విషయం అండి, ఎందుకంటే మీరు ఫ్రాంచైజీ ఇచ్చేసి వాళ్ళని ఏదో వదిలిపెట్టేసిది అట్లా లేకుండా. సో ఇదండి మీరు వన్ స్టాప్ కేఫ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అడ్రస్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారిని ఒకసారి కలవండి, కలిసిన తర్వాత ఈ వన్ స్టాప్ కేఫ్కి సంబంధించినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో క్షుణ్ణంగా ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకొని ఐటెంని టేస్ట్ చేయండి. కావాలి అంటే మిమ్మల్ని పికప్ డ్రాపింగ్ కూడా చేస్తారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గర కేవలం ఒక 7 కిలోమీటర్స్లోనే మీకు ఇక్కడ వన్ స్టాప్ కేఫ్ అనేది ఉంది. ఒకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా శివ గారి సపోర్టింగ్ అనేది చాలా బాగుంది. సో మీరు ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఇదే మంచి అవకాశం, చాలా తక్కువ పెట్టుబడితోనే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా, ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పిల్లర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనం బిజినెస్ని స్టార్ట్ చేసేటప్పుడు అట్మాస్ఫియర్, లొకేషన్ ఎట్లా ఉంది, అక్కడ ఫ్లోటింగ్ ఉందా లేదా, అక్కడ బిజినెస్ జరుగుతుందా లేదా అనేది జస్ట్ ఒక 20,000 పే చేస్తే మొత్తం మీకు అక్కడ రీసెర్చ్ చేసి, అక్కడ జరగకపోతే రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఏరియా చూసుకోమని ఎవరు చెప్తారు చెప్పండి. సో ఫస్ట్ మీరు అమౌంట్ పే చేసేయండి, మేము వచ్చేస్తాం చేసేస్తాం అంటారే కానీ జరగద్దా జరగదా అనేది ఎవరు చూస్తారు? సో కేవలం వన్ స్టాప్ కేఫ్ వాళ్ళు మాత్రమే మీకు ఇటువంటి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. సో థ్యాంక్ యూ అండి శివ గారు. మీ పేరండి? జోషి. జోషి, సో ఇక్కడ వన్ స్టాప్ కేఫ్ లో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారా, ఎలాగ ఫ్రాంచైజీ తీసుకున్నారా? అవును, ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఫ్రాంచైజీ తీసుకున్నారు, ఓకే. ఎక్కడ, ఏ లొకేషన్ తీసుకున్నారు? నేను నెల్లూరు నుంచి వచ్చాను. నెల్లూరా? మా లొకేషన్ నుంచి వచ్చారండి. సో నెల్లూరులో మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? నేను ఇంకా 3 మంత్స్ పడుతుంది. ఓకే. అన్న ఇంకా ఈజీగా బాగా నేర్పిస్తున్నాడు. మామూలుగా నేనైతే ఎగ్జాంపుల్గా అనుకున్నా, నేను వచ్చింది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను, అంటే అరే మనం చేసుకోగలుగుతామా లేదా అది అని. నాకు ఒక మాస్టర్ని పెట్టుకునే ఒక ఆలోచన లేదు, నా అంతటా నేను చేసుకోవాలి, నా అంతటి నా షాప్ నేను రన్ చేసుకోవాలి అనే ఒక ఇదిలోకి నేను చేసుకోవాలనుకున్నాను. అయితే నేను యూట్యూబ్లో చూసుకుంటూ శివానది చూశాను. కొంచెం అందరూ చెప్పే దాంట్లో శివానది కొంచెం ఈజీగా మా ఇంటికి కొంచెం బాగుంది, నాకు ఓకే అనిపించింది, చూశాను, కాంటాక్ట్ అయ్యాను అన్నతో. అన్నతో మాట్లాడి మొత్తం చూసి నేను అడిగా అన్నని, అన్న ఇదన్నా ఇదన్నా అంటే మీరు రాండి బ్రో, మీరు నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను, మీకు ఏ టెన్షన్ లేదు, నీతో స్టాఫ్ అంతా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక 3 డేస్ నువ్వు రన్ అయ్యావంటే నువ్వు ఫ్రీ అవుతావు, నీకు అర్థమవుతుంది మొత్తం అది అని మనకు చెప్పారు. సో ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటికీ? నేను ఇప్పటికీ పిజ్జా నేర్చుకున్నాను, శాండ్విచెస్ కానీ, బర్గర్స్ కానీ, మోక్టైల్స్ అవన్నీ అన్న ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దగ్గరుండి మనకి దగ్గరుండి అన్న చేపిస్తాడు, అన్న చేసి చూపిస్తాడు, మొత్తం అంతా ఓకేగా ఉంది. వన్ స్టాప్ కేఫ్ లో ఉన్నారు కదా, సో ఏంటి మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారా లేకపోతే ఎట్లా? ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను. ఓకే.
హైదరాబాద్లో ఉంటాను నేను నార్మల్గా అయితే. హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన ఆప్షన్ లేదు, ట్రైనింగ్ కూడా ఇస్తారని తెలిసి నేను ట్రైనింగ్ కోసం చూసి ముందు కొనుక్కొని వచ్చాను. మంచిగా చేస్తున్నా ట్రైనింగ్. ఓకే, ఎన్ని రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి? ఓ, 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. సో ఇది మాక్టైల్ కదా? మాక్. ఓకే, ఇది కూడా మీరు ప్రిపేర్ చేస్తారా? ఇలాంటివన్నీ నేర్చుకున్నారు? ఇప్పటికైతే 4-5 ఐటమ్స్ నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలి ఐటమ్స్. చాలా టేస్టీగా ఉందండి. మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్, ఇక్కడ వన్ స్టాప్ కేఫ్కి వచ్చి ఉన్నారు కదా, ఎట్లా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారంట మీకు, ఎలా అసలు? నేను ట్రైనింగ్ కోసం వచ్చాను. ఓకే. నేను దాదాపు చాలా ఫ్రాంచైజీలు చూశాను. ఓకే. అన్నిటికంటే ఇది బెస్ట్గా ఉంది. ఎందుకంటారు? ఒక్కొక్క ఫ్రాంచైజీలు ఒకటి ఉంటే ఇంకొకటి ఉండలేదు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మనం ఏమి కావాలనుకున్నాం అన్ని విధాలుగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు, మనం ఓన్గా పెట్టుకున్నామంటే అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తున్నారు. మెటీరియల్ కావాలంటే మనకి పంపిస్తారు, ఫ్రాంచైజీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఫ్రాంచైజీ తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తారా, ఎట్లాగండి? అమౌంట్ పే చేస్తాను. అమౌంట్ ట్రైనింగ్కి? ట్రైనింగ్ అమౌంట్ పే చేసే. ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు మీరు? నేను ఇప్పుడు వచ్చి 1 వీక్ అయింది. 1 వీక్ అయింది. ఏమేమి నేర్చుకున్నారు? నేను పిజ్జా నేర్చుకున్నాను, బర్గరు, శాండ్విచ్.